ఈనాటి మా ప్రోగ్రాంకి స్వాగతం చూస్తున్నందుకు చాలా సంతోషం ఈ రోజు మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడతాను చాలా సింపుల్దే అయినా అందరికీ ఎప్పుడు దాంతో కష్టంగానే ఉంటుంది అది ఏమిటంటే దేవుణ్ణి నమ్మడం దేవుణ్ణి ఎలా నమ్మాలో తెలుసుకుంటే మనం చింతించక్కర్లేదు విషయాలను గురించి చింతిస్తే మన శాంతిపోయి జీవితాన్ని ఆనందించలేము ఏ సమాన మీకు ఇవ్వాలనుకున్న జీవితాన్ని మీరు ఆనందించాలి ట్యూన్లో ఉండి మెనోసోటోలో చెప్పిన ఈ సందేశాన్ని వినండి నా వైఖరి ఒక భావం కాదు నా వైఖరి ఒక ఎంపిక దాన్ని మరోసారి చెప్తే బాగుంటుంది అనుకుంటా నా వైఖరి ఒక భావం కాదు నా వైఖరి ఒక నిర్ణయం బాల్యంలో వేధింపులకు గురయ్య కనుక చాలా ఏళ్ళు నా గురించి నాకే దిగులు డెబ్బై ఆరులో నేను పరిశుద్ధాత్మ శక్తిని పొంది నిజమైన క్రైస్తవరాలుగా జీవితం మార్చుకున్న తర్వాత నిజమైన క్రైస్తవరాలికి నామకార్థ క్రైస్తవరాలికి మధ్య తేడా ఉంది ఎన్నో ఏళ్ళు ఊరికే సంఘానికి వెళ్తూ నామకార్థ క్రైస్తవంలో ఉన్నాను అయితే ఆయన నా జీవితానికి ప్రభువు కాడు ఆయనపై ప్రేమ ఉంది చాలాసార్లు ఏసు ఇతరులకు రక్షకుడు వాళ్ళకు ప్రభువు కాడు పలువురు ఈ ప్రోగ్రాంను ప్రపంచమంతా ఇప్పుడు చూస్తుంటారు దీన్ని క్షణంలో చూస్తున్న వారికి ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలని ఆశిస్తున్న దేవుడు మరింత లోతుకు పిలుస్తున్నాడు ఆదివారం ఆలయానికి వెళ్ళి మిగతా రోజుల్లో చిత్తానుసారం జీవించకూడదు జీవితం ఆయనకు అర్పించాలి ఆయన్ను మీ జీవితానికి ప్రభుగా చెయ్యాలి చక్కని అంకిత భావంతో నిర్ణయం నమ్మకంతో దేవునితో కలిసి నడవాలి కనుక నేను నిజమైన క్రైస్తవరాలిగా మారగానే దేవుడు ఇంతకు మునుపు దిద్దని నాలోని లోపాలని ఇప్పుడు దిద్దుతూ క్రమశిక్షణ చేయడం మొదలు పెట్టాడు నా పైన నేను జాలి పొరపాటు వైఖరిని సరిదిద్ద సాగాడు గతంలో నాకు వేధింపులు ఉన్నందున ఇప్పుడు పరిచేస్తులందరూ నా పైన ప్రేమ చూపించాలన్నాను ఎప్పుడో ఎవరో ఒక వ్యక్తి మనల్ని ఏదో చేసి బాధిస్తే ఇప్పుడు మరొక వ్యక్తి ఎవరో ఇక్కడ బాధ్యత వహించాలని ఎదురుచూస్తాము స్త్రీలు ఎప్పుడూ ఇలాగే చేస్తారు పురుషులు చేస్తారు వైవాహిక సంబంధాల ఇతడు నన్ను వేధించాడు ఇలాంటి అన్యాయం సహించను నాకు నచ్చని పని దేన్నైనా ఎప్పుడైనా డేవ్ చేయడం మొదలు పెడితే వెంటనే దిగులోకి వెళ్ళిపోతాను నాకు జీవితంలో అధిక వేధింపులు నేను బయట ఊర్లలో ప్రసంగాలు చేస్తూ ఉన్నాయి ఇంట్లోనే బైబిల్ స్టడీ నడుపుతున్నాయి ఈ మినిస్ట్రీ చేయాలనే కోరిక ఉండేది నాకి పిలుపు ఉంది దేవుడు నాతో మాట్లాడాడు నువ్వు దిగులతో ఉండొచ్చో లేక శక్తితో రెండూ కోరితే కుదరదు వేదికపైన నిల్చుంటే శక్తితో ఉండాలనే కోరిక ఆ తర్వాత ఇంటికి రహస్యంగా ఏడుస్తూ కూర్చుని అలకలు మొదలుపెట్టి కోరింది సాధించుకుంటాను నేను ఒక తీర్మానం చెయ్యాలి నాపై నేను జాలిపడ్డమని ఈ వైఖరిని మానుకోవాలి ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు నాపైన నేను జాలిపడుతూ దిగులతో కూర్చున్నా ఏడుస్తూ కూర్చోక డేవ్ గోల్ఫ్ ఆడేందుకు వెళ్ళినప్పుడు నేనేదైనా మంచి పనులు చేస్తూనే ఉండేదాన్ని చూడండి మీరు చెడు వైఖరిని ఎదిరించి పోరాడాలి ఇలాంటి వాళ్ళు ఉన్నారా మెరుగుపడ్డానికి కాచుకోకూడదు విశ్వాసపు పోరాటం వెంటనే ప్రారంభం చెయ్యండి ప్రతికూలత సహజ స్వభావంగా కలిగిన చాలామంది ప్రజలు ఇక్కడ ఉన్నారు మరికొందరు అనుకూలత వైపే మొగ్గు చూపుతారు అయితే మీ సహజ స్వభావం ప్రతికూలతగా ఉంటే ఎప్పుడూ అనుకూలత వస్తుందని కాచుకోకూడదు ప్రతికూల భావాన్ని పోరాడాలి మీరు సంగతి గుర్తించాలి స్వభావం మనసులో పాతుకునిపోయింది దానికి సహాయపడుతున్న వాటి నుండి అలవాటు గతంలో జరిగిన సంగతి లేక మరొకటి మీరు సంగతులను ఎదిరించి పోరాడాలి మీరు బైబిల్ తెరిచే మొదటి పేతురు రెండో అధ్యాయం ఇరవై రెండు చూడండి ప్రభు దయాలుడని తెలుసుకున్నందున మనం దేవుని ఎందు విశ్వాసముంచి ఉన్నతంగా ఎదుగునై ఉన్నాము విశ్వాసము చూడండి విశ్వాసం వల్ల దేవుని ఉంచుతాం విశ్వాసం వల్ల మనసులో నీ చింత ఆందోళన పోతాయి విశ్వాసం మనసులో ఉన్నప్పుడు సమాధానం లేని ప్రశ్నలకు జవాబు కావాలని కోరుతూ అన్నింటినీ వివేచించడం మాని సంతోషంగా జీవితం గడపగలం నిజం చెప్తే విశ్వాసం లేకుంటే సంతోషం అనేది ఉండదు విశ్వాసం లేకుంటే సమాధానం ఉండదు వ్యక్తిగత సంబంధాలను గమనిస్తే నమ్మకం వ్యక్తిగత సంబంధాలకు బలమైన పునాదిగా నిలుస్తుంది ఒక నమ్మక ద్రోహితో వివాహం జరిగితే లేక ఏమాత్రం నమ్మలేని స్నేహితులు ఒకరు మీతో ఉంటే జీవితం నిజంగా చాలా 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 కఠినం ఏసుకున్న వైఖరిని మనం కూడా తప్పకుండా పాటించాలి ఆయన అందరినీ నమ్మాడు దీన్ని వినండి మొదటి పేద రెండు ఇరవై రెండు ఆయన ఎలాంటి పాపం చేయలేదు ఆయన నోట కప్పటం ఎలాంటి మోసం ఎన్నడూ కనబడలేదు ఆయన ఏ తప్పునూ చేయలేదు పొరపాటు మాటను పలకలేదు ద్రోహులు దూషించినప్పుడు వారిని ఎదిరించి బదులుగా దూషణలు పలుకక ఎన్నో శ్రమలకు గురి చేయబడినా ప్రతీకారం చేస్తానని బెదిరించక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాన్ను అప్పగించుకోను ఇది చదివి మీరేమనుకుంటారో తెలియదు అయితే ఈ లేఖనాలు ఎన్నో ఏళ్లుగా నాకెంతో ప్రియమైనవి మునుపు నాకున్న అన్ని బైబిల్స్లో నేను ఎన్నో ఉపయోగించ దీని చుట్టూ గీత గీసి పసుపు రంగుతో చొక్కలు గీశాను ఎందుకంటే జీవితంలో సమస్త విషయాల్లోనూ దేవునిపైనే ఆధారపడాల్సి ఉంది దానికి నేను ఆయన్ను నమ్మాలి ఎందుకంటే నాకు సంతోషం లేదు క్రైస్తవులుగా ఉన్నా కూడా సంతోషం ఉండదు క్రైస్తవ్యాన్ని ఎంచుకున్నావు అయితే మనం ఈ లోకంలో సంతోషంగా బ్రతుకుని గడిపే జీవిత విధానం ఎంచుకోవాలి దేవుణ్ణి నమ్మమని మనకు పిలుపు ఇవ్వబడింది అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్మాలి ముందుగా బైబిల్ అంటుంది ఏసి ఎవరి పట్ల తప్పు చేయలేదు అయినా హింసించి వేధించారు ఈ విషయంలోనే మనకు ముఖ్య సమస్య ఉంది నేను తప్పు చేయలేదు ఎందుకు అవమానిస్తున్నారు ఇది చాలా అన్యాయం నేనే తప్పు చేయలే ప్రజలు అలా వేధిస్తున్నప్పుడు ఏ తప్పు లేదని తలుస్తున్నప్పుడు మనం వెంటనే ఈ విధంగా స్పందించక్కర్లేదు పగ తీర్చుకుంటాను నేను నన్ను చేసిన విధంగా నీ పట్ల చేస్తా ఇలా చెప్పాలి దేవాన్ని నమ్ముతున్నాను పురుషాధికారానికి లొంగడం నాకు నచ్చదు ఎందుకంటే మగాళ్లు నన్నెంతో వేధించారు నాకు గుర్తుంది దేవుడు బలమైన క్రమశిక్షణతో దేవుని నేను తప్పక నమ్మాలని అధికారానికి లొంగి అతడు చెప్పింది చేయాలని చెప్పేవాడు జీవితంలో ఎవరికైనా లొంగి విధేయతను చూపితే లేదా వాళ్ళు నాపై అధికారం చేయవచ్చుననే ఆలోచనను కలిగించానంటే చివరికి ఎక్కువ వేధింపులకు గురవుతానని తలంచా అది నా గత జీవితంలోంచి వచ్చిన భయం దానిలోకి ఇప్పుడు దేవును లాగను ఇది నిజంగా అన్యాయం అతడే మాత్రం చెడ్డవాడు కాదు సహాయపడాలని కోరాడు అయితే సందేహం వదిలి నమ్మడం నాకు ఎలాగో తెలియదు ఒకరోజు గుర్తుంది ఏదో ఒక విషయంలో అతడికి విధేయత చూపమని దేవుడు చెప్పాడు నేను ఆయనతో చెప్పా దేవా ఇన్ని వేధింపుల తర్వాత అతన్ని నమ్మమని నువ్వు నాకు చెప్తున్నావా ఈ జవాబును దేవుడు చెప్పినప్పుడు ఇంట్లో ఎక్కడ ఉన్నానో నాకు గుర్తుంది ఆయన చెప్పాడు దేవుని నువ్వు నమ్మాలని నేను ఇప్పుడు అడగడం లేదు అతడి విషయంలో నువ్వు నన్ను నమ్మాలి నన్ను ఒక విషయంలో నమ్మాలి ఒకవేళ డేవు నిన్ను సరిగ్గా చూసుకోకపోయినా నేను అతన్ని సరిదిద్ది మీ పరిస్థితులన్నిటిని త్వరలో చక్కపరుస్తా ఎవరైనా మనల్ని అవమానించినా ఇప్పుడు మీకు చెప్తున్నా మీరు ఈ లోకంలో జీవిస్తూ ఉన్న కాలంలో వేధింపులు తప్పకుంటాయి అవును తప్పకుండా ఉంటాయి మీరు సంగతి గ్రహించండి జీవితం పూలబాట కాదు సమస్తం సక్రమంగా జరుగుతుందని చూస్తే ఎల్లప్పుడూ నీకు నిరాశే కలుగుతుంది మన పాపాలకు ఏసు పరిహారం చెల్లించాడు ఏ పాపం ఎరుగని యేసు శ్రమలు భరించడం అనేది చాలా అన్యాయం జీవితంలో మింగుడు పడిన భయంకరమైన చేదు మాత్ర మనం చాలా వాళ్ళమని మురుస్తూ అందరూ మనల్ని గౌరవించాలని చూస్తాం ఆశించిన గౌరవం దొరక్కుంటే మనసులోంచి కోపంతో బయటకు దూకే మొదటి మాట ఇది చాలా అన్యాయం ఇది న్యాయం కాదు మేము మాట నిజమే కావచ్చు అది అన్యాయమే కావచ్చు అయితే ఓ మనం ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే జీవితం మెరుగుపడుతుంది దేవుడు న్యాయాన్ని ఇస్తాడు న్యాయం దేవుని గుణ లక్షణాల్లో న్యాయం ముఖ్యమైంది దేవుడు న్యాయవంతుడు న్యాయం అంటే తప్పుగా ఉన్నదాన్ని మంచిగా మార్చడం కనుక నీ కన్యాయం జరిగితే దేవుడంటాడు నువ్వు నన్ను నమ్మితే కీలకం నమ్మితే నమ్మితే నువ్వు నన్ను నమ్మితే దేవుని కానీ నమ్మకుండా స్వశక్తితో పనులు చేద్దామని ప్రయత్నిస్తే జరగబోయేది స్వశక్తితో పనులు చేస్తే దేవుడు నెమ్మదిగా ఉండి మనం అలసిపోవడం చూస్తాడు చెప్పేది వింటున్నారా స్వశక్తితో పనులు చేయాలని చూస్తే దేవుడు చెప్తాడు సరే ఇలాగే అలసిపో కొందరు ఇతరుల కంటే ఆలస్యం కలిసిపోతారు ఎందుకంటే మనలో కొందరికి బలమైన వ్యక్తిత్వం నాదా లాంటిదే చాలా దూరం వెళ్ళగలను నాకు ఇష్టం వచ్చిన పనులు స్వేచ్ఛగా చేస్తాను దానిలో ఫలితం దొరక్కుంటే మరొకటి చేస్తాను అది పని చేయకపోతే వేరొకటి చేస్తాను దానిలోనూ ఓడిపోతే మరొకటి చేస్తా చాలా రోజుల క్రితం బాల్యంలో పసిపిల్లగా ఉన్నప్పుడు చెప్పానేమో ఏమో సొంతగా చేస్తా మీ పిల్లలు చిన్నవాళ్ళగా ఉన్నప్పుడు బూట్లు తిరగతిప్పి వేసుకుంటే గుడ్డలు తిరగతిప్పి ధరిస్తే తమాషాగా ఉంటుంది ఆ మీన్ దేవునిపై భారం వేస్తే బైబిల్ అంటుంది ఆయన నిన్ను ఆదుకుంటాడు ఈ వాక్యంలో సందేశం నువ్వు ఆయనపై భారం మోపకుంటే ఆయన నిన్ను ఆదుకోడు కనుక ఆయన నమ్మితేనే నీకు సహాయపడగలడు విశ్వాసం ఆయన మనలో పనిచేసేందుకు తలుపు తీస్తుంది అది దేవునితో క్రియ చేస్తుంది భయం సాతానుతో మనలో పని చేస్తుంది మనం త్వరపడి స్వశక్తితో పనులు చేస్తే భయంలో పని చేస్తుంటాం విశ్వాసంలో కాదు అంటే ధైర్యంగా మాట్లాడవద్దని కాదు ప్రజలు ఎదుట ధైర్యంగా ఇలా చెప్పొద్దడం లేదు ఇదే మంచి పని కాదు ఇదే మాత్రం న్యాయం కాదు నేనేం చెప్తున్నానంటే అలాంటి స్థితిలో నువ్వు శరీరేచ్ఛల కోసం ప్రాకులాడటం దేవుని ప్రమేయం లేకుండా పనులు చేయడం నీకే తెలిసిపోతుంది ఆమె అది తప్పు కాదు నాకు దేవుకు మధ్య భేదాభిప్రాయాలు వస్తే దాని గురించి అతనితో చర్చించడం తప్పు కాదు అతడు మొండిగా నేను చెప్పేది ఒప్పుకోకపోతే వెంటనే స్పర్ధలు జగడాలు మొదలవుతాయి నేను గతంలో ఏం చేసేదాన్ని అంటే ఊరికే వాదించడం వాదలాడ్డం 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 దాదాపు ఐదు రోజుల యుద్ధం పరిస్థితి ఏమీ మారదో నాకు తలనొప్పి వస్తుంది కడుపు నొప్పి వీపు నొప్పి మెడ నొప్పి నాలుగు రోజులు కంటికి నిద్ర కూడా ఉండదు వాటి వల్ల నాకు ఏదైనా లాభం కలిగిందంటే అప్పుడు రెండు పౌన్లు బరువు తగ్గుతాను ఎందుకంటే నేను ఎప్పుడైనా ఆందోళనలో ఉంటే భోజనం తిన్ను కొందరు వేరుగా ఉంటారు ఇలాంటి చిరాకుల్లో ఉంటే ఎదురుగా ఉన్న ప్రతిదీ తింటారో వాదలాటం వీరు ఆరోగ్యానికి పడదు నేను అనుభవంతో తెలుసుకున్న విషయం ఎవరైనా తప్పు అనిపించే పని చేస్తున్నారని తెలిస్తే నేను ఆ వ్యక్తి వద్దకెళ్ళి చెప్తా చూడు ఇదేమి అంత మంచి పని కాదు మీరు ఈ పని చెడు ఏమాత్రం తగదు కూడదు నేను చెప్తున్న దేవునికి స్తోత్రం నేను గ్రహించాను వాదులాట మొదలవగానే నా పైన ఎదిరింపు ప్రభావం మనసుకు తాకగానే ఫలితం లేదని తెలుసుకోగానే క్షణ క్షణానికి పరిస్థితిని దిగజార్చుతున్నానని గ్రహిస్తా ఎవరికైనా జ్ఞానోదయం కలిగిందా మీరెంత మాట్లాడితే అంతగా పరిస్థితి క్షీణిస్తుందని అప్పుడు కొంచెం తెలివిని ఉపయోగించి చెప్పలు దీన్ని దేవుడే సరి చేయగలడు మీకు తెలివి ఉంటే వెంటనే ప్రార్థన చేయండి దేవా నేను నోరుమియాలి అలా సహాయం చేయి దానికి సహాయం చేయాలి నోరు మూసుకోవడం నాకు కష్టం ఆ మీన్ నేను ప్రార్థించాలి దేవా ఇది సరిగ్గా జరగడం లేదని తెలుసు నేను నోరుముయ్యాలి 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 తర్వాత ప్రార్థించాలి క్షమాపణ గుణం కోసం కోపడకుండా ఉండేలా ఎందుకంటే ఇలాంటివన్నీ మనసులో ఉండే భావాలు మనం భావన ప్రకారం జీవించకూడదు దేవుణ్ణి విశ్వసించి చెప్పాలి దేవా ఈ సమస్యను తీర్చగలవని నమ్ముతున్నా ఈ పరిస్థితిని నువ్వు తప్పక సరిదిద్దగలవు మనకు శ్రమలు కలుగుతున్నాయంటే దేవుణ్ణి విశ్వసించడం కష్టం లోకా ఇరవై రెండు చూడండి నమ్మకం ఈనాటి ప్రసంగం నుంచి ఎటువంటి ఫలితం వచ్చినా ఏ విధంగా ముగిసిన నా ముఖ్య సందేశం విశ్వాసపు వైఖరితో జీవించండి మొదట దేవుణ్ణి విశ్వసించడం రెండవది చూడండి ఊరికే ప్రజలపైన సందేహపడకండి అందరూ పగవాళ్ళు కాదు మీ బాల్యం ఎలా గడిచిందో తెలీదు నాకైతే సందేహాన్ని నేర్పించారు ఈ మాట పలుమార్లు విన్న ఎవరిని పూర్తిగా నమ్మకు అందరూ చెడ్డవాళ్లే నీకెలాంటి సహాయం చేస్తున్నారంటే నేను ఏదో కోరుతారు ప్రతి ఒక్కరికి చెడ్డ ఉద్దేశాలు ఉంటాయని నేర్పించారు ప్రతికూలతను నేర్పించారు చిరాకు విమర్శించడం అనుమానం దాన్ని మానేందుకు జీవితకాలం పట్టింది విశ్వాసంతో దాన్ని నమ్మాలి మొదటి కొరింది పత్రిక పదమూడో అధ్యాయం చెప్పిన మాటలు చూశాను ప్రేమ మనిషిలోని మంచినే ఎల్లప్పుడూ నమ్ముతుంటుంది అదన్నడూ నిరీక్షణ వదలదు సత్యమునందు సంతోషించును ఒకటి చెప్తాను మన మంచిని దేవుడు నమ్మకుంటే మనకెవ్వరికీ నేడు ఆయనతో సంబంధం ఉండదు దేవుడు మనలోని తప్పుల్ని చూడ్డు విశ్వాసాన్ని నమ్మకాన్ని మనలో ఉంచితే మారగలమని నమ్ముతున్నాడు సాధారణంగా పరిచేస్తున్న జీవితంలో త్వరగా మారకపోవడానికి కారణం వాళ్ళు మారాలని మనం కోరుతున్నా వాళ్ళు నిజంగా మారతారని నమ్మం మనం ఈ వైఖరిని చూపించినందున అది వాళ్ళు మారకుండా అడ్డంగా వస్తుంది నిజంగా ప్రజల జీవితంలో చాలాసార్లు మనం ఆశించిన స్థాయికి తప్పక ఎదుగుతారు ఆమె ఆత్మవరాలు ప్రజల నుండి తెలుసుకున్నా దానిపై ఒత్తిడి తెస్తే వరం వెంటనే ఉత్తేజితం అవుతుంది ఒక వ్యక్తులు కొన్ని మంచి గుణాలు ఉన్నప్పుడు అతడితో వెంటనే ఇలా చెప్పాలి నువ్వు ఒక ఉత్తమ కార్యాన్ని చేయగలవు అందరికంటే మంచి పని చేయగలవు మేము నమ్ముతున్నాం ఇక ఉత్సాహంగా పైకి లేవగలరు ప్రజలు వాళ్ళు నువ్వు నమ్మడం లేదనుకుంటే వాళ్ళు తప్పులు చేస్తారని చూస్తున్నావు నీ సందేహం వలన వాళ్ళు తగ్గిపోతారు లూకా ఇరవై రెండు అధ్యాయం ఈ వాక్యం నమ్మకం గురించి అద్భుతంగా చెప్తుంది నలభై రెండో వచనం తండ్రి గిన్నె తొలగించట నీ చిత్తమైతే అయితే తొలగింపు అయితే నా ఇష్టం కాదు నీ చిత్తం సిద్ధించ ఆలోచించండి యేసుకు తాను అనుభవించబోతుంది తెలుసు ఆ సిలువ ఎంత బాధాకరమైందో తెలుసు అది భయంకర శ్రమతో కూడిన గిన్నె ఆయనకు దాన్ని తాగాలని లేదు ఆయన అన్నాడు తండ్రి నీకు ఇష్టమైతే గిన్నె నా నుండి తొలగించుము అయితే నేను నిన్ను నమ్ముతున్నాను శ్రమను భరించాల్సి వస్తే నీ చిత్తం సిద్ధిస్తుంది నీ చిత్తమే సిద్ధించాలని చెప్తే అది విశ్వాస ప్రకటన దాంతో దేవునికి మనల్ని సమర్పించుకొని చెప్తున్నాము నమ్ముతున్నాను ఈ పని కఠినమైనదైనా సరే ఈ కఠినమైన దాన్ని తీసి నాకు మేలుగా చేస్తావు ఎలాగో ఏదో విధంగా నాకు మేలు కలుగుతుంది చాలా మంది ఆలోచించిన విషయం ఒకదాన్ని ఇక్కడ చెప్తా యేసు భరించిన శ్రమలు ఘోర శ్రమలు వాటిని తన కొరకు భరించలేదు మన కోసం భరించాడు ఇప్పుడు ఇది వినండి మీరు దేవుని పని చెయ్యాలనుకుంటే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మనందరి జీవితాల్లో దేవుడు కొన్నిసార్లు కష్టమైన పనులను చెయ్యమని దేవుడు తరచుగా అడుగుతాడు ఆ పని చేస్తే నీకు లాభం రాదు మరొకరికి అది లాభం పెళ్ళైన కొత్తలో నా భర్త పడిన పాటలను బట్టి నమ్ముతున్నాను అంటే డేవు నాతో చెప్పాడు కార్లో దూరంగా వెళ్ళిపోయి ఏడుస్తుండేవాడు ఎందుకంటే నాతో ఏం చేయాలో తోచదు నాకు సమస్యలు పదిహేనేళ్లు లైంగిక వేధింపులు భరిస్తే నాలాగే మారిపోతారు నాలో లోపం ఏమిటో నాకు తెలియదు అతడికి ఎలా తెలుస్తుంది నాకెలా సహాయపడాలో తెలియదు నన్ను వెళ్ళాడమని దేవుడు అతడికి చెప్పాడు అసాధారణంగా దంపతులం అయ్యాం మీరు దీన్ని విన్నారో లేదో నేను డేవు ఐదు డేట్ల తర్వాత పెళ్లి చేసుకున్నాం నా లోపాలు గ్రహించకముందే పెళ్లి చేసుకోమని ప్రేరేపణ కలిగించాడు ఒకరోజు మా ఇంటి ముందు డేవ్ తన కారు ఆపి నా వైపు అలా చూసి నేను అందంగా ఉన్నానని చెప్పాడు నేను ఇంటి బయట షార్ట్స్ వేసుకుని కారు కడుగుతున్నా అతడు అనుకున్నాడు బాగా అందంగా ఉంది కొంచెం నాతో సరసాలు అనుకుని చెప్పాడు ఏయ్ నువ్వు నీ కారు కడిగాక తర్వాత నా కారు కడుగు నేనన్నా నీ కారు శుభ్రపడాలంటే నువ్వే కడుక్కో అతడు చెప్తాడు అతడు అన్నాడు అప్పుడు నా మనసులో ఏదో కదిలింది ఆత్మలో ఏదో కదిలిన భావం ఈమె నాకు తగింది నేనన్నాను అతడికి తిక్కైనా ఉండాలి లేదా అది ఆత్మ నడుపుదల రెంట్లో ఒకటి ఐదు డేట్ల తర్వాత పెళ్లి చేసుకున్నాం మూడు వారాల తర్వాత డేవు నన్ను చూసి అడిగాడు నీకేమైంది నాలో ఏం లోపం నాకు తెలియదు అయితే రెండేళ్ల తర్వాత అతడు వదిలి వెళ్ళిపోయి ఉంటే ఏమయ్యేది అతడు దేవుని నమ్మవలసింది లేదా అతడు మంచిగా చేస్తుంటే కొంతకాలానికి మార్తా నేను దేవుని ఎందు నమ్మాలి దేవుతో కలిసి చర్చకెళ్లేదాన్ని కొద్దిగా కృషి చేసిన నా ఆత్మ అమితంగా గాయపడి ఉంది నేను ఒక సంగతి చెప్పనా ఆ రోజుల్లో అతడు అనుభవించిన వేదన అనేది చాలా వరకు నేను ఈరోజు పరిచర్య చేస్తున్న ప్రజల కొరకే ఆ వేదన అతడి కోసం కాదు అతడు భరించిన వేదన అతడి కోసం కాదు దేవుడు నాలో ఒక క్రియ జరిగించి నా సాక్ష్యంతో ప్రజలను ప్రోత్సాహపరిచేందుకు అతనికి వేదన వచ్చింది ఏ విజయం సాధిస్తారు మీరు క్షమించగలరు ఇతరులపై ద్వేషం వదిలేయి ఇతరులపై కోపం వదిలేయి అయితే నువ్వు ఇక్కడ పొందుతున్నది పొందాలంటే మరొకరు నీ కోసం శ్రమలు భరించాలి మీకో విషయం చెప్పిన మార్గంలో ఎక్కడో చోట ఎవరో ఒకరు మనం పొందే మంచి సమయానికి వెల చెల్లిస్తారు ఎల్లప్పుడూ సౌకర్యంగా ఉండాలనే ఆలోచన జయించండి ఒకవేళ మీరు ఏదైనా చిన్నదాని నుంచి వెళ్లాల్సి వస్తే అదే అంతం అనుకోకండి వస్తువుల కొరకు దేవుణ్ణి నమ్మడం మనకు బాగా తెలుసు కానీ కోరుకున్నవి నమ్మినప్పుడు అవి పొందాలనుకున్నా పొందనప్పటి సంగతి ఏమిటి ఎవరు దేవుణ్ణి దేవునించో మరి దేవునిలోనో నమ్మడానికి ఇష్టపడుతున్నారు ఆయన చూసేది అదే అందరికీ విడుదల కావాలి ఏ సన్నాడు వీలైతే దీన్ని తీసివేయము నాకు దీని నుంచి వెళ్ళాలని లేదు కానీ రాజ్యపు మంచి కోసం కానీ నేను వెళ్ళాలి అనుకుంటే నీ పథకంలో అదే ఉంటే అప్పుడు నీ చెత్తమే నెరవేరును ఏం చెప్తున్నానో అర్థమైందా కొన్నిసార్లు ఇతరుల కోసం మనం కొన్నిటి నుంచి వెళ్ళాలి కొన్నిసార్లు మీకున్న బెడ్తో అంటిపెట్టుకుని ఉండాల్సి వస్తుంది ఆమెన్ మీన్ అంటే మా పెద్దబ్బాయి కొంచెం మొండిగా ఉండేవాడు అతనిది ఎంతో బలమైన వ్యక్తిత్వం నిజంగా కానీ ఇప్పుడు కొంచెం సరి అయింది కొన్నిసార్లు పిల్లలు మీ కొరకు పనిచేస్తే కష్టంగా ఉంటుంది మేము కొన్నిటి నుంచి వెళ్లాల్సి వచ్చేది వెళ్ళేవాళ్ళం వెళ్ళే వాళ్ళం విషయాల నుంచి కొన్నిసార్లు దానివల్ల విసుగొస్తుంది అతనిలోని వరాలను చూసా తర్వాత దేవుడు నాతో ఎలా పని చేయించాడో రంభ దినాల్లో నాతో ఎలా అంటిపెట్టుకుని ఉన్నాడు ఇప్పుడు ఎలా దేవుని అంటిపెట్టుకుని ఉండేలా చేశాడో ఒకరోజు ఆఫీస్కి వెళ్తున్నాను మా పెద్ద అబ్బాయి విషయం లేదో జరిగింది విసుగొచ్చేసింది నాకు అన్నాను దేవా నేను ఇది ఇక ఏమాత్రం చేయలేను అతన్ని తీసివేస్తాను తీసివేస్తాను అతనితో పని చేయలేను అతని పక్కన ఉండలేను బ్లా బ్లాబ్ సణువుతోనే ఉన్నా దేవుడు చెప్పింది మర్చిపోలేను ఆయన స్వరాన్ని విన్నాను స్పష్టంగా చెప్పాడు దేవుడి విషయంలో ఎప్పుడు వదిలేయకు ఇప్పుడు మా వరల్డ్ మిషన్స్ని నడిపిస్తున్నాడు మనం ప్రజల విషయంలో త్వరగా వదిలేస్తాం ఎందుకంటే అసౌకర్యంగా ఉండాలనుకో కష్టపడాలనుకోం మనం చేయాలనుకునేది ఎగిరి మనకు సౌకర్యంగా ఉన్న చోటుకి చేరుకోవాలి అనుకోవడమే మనందరం నమ్మకం గల వైఖరితో జీవించాలి వైఖరి అనేది ఒక ఎంపిక అది ఒక ఫీలింగ్ కాదు అందరం విషయాల నుంచి వెళతాం మనం ఎల్లప్పుడూ ప్రతిదీ అనుకున్న క్షణమే పొందలేము లేదా అనుకున్న విధానంలో దాని అర్థం దుఃఖంలో ఉండాలని కాదు పదోన్నతి కొరకు నిరీక్షిస్తున్న మీ జీవితాన్ని మీరు ఆనందించవచ్చును